అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గరుడాపురం గ్రామంలో గంగాధర అనే రైతు 10 ఎకరాల కౌలు భూమిలో వేరుశనగ పంట సాగు చేసి తీవ్ర వర్షాభావంతో పంట ఎండిపోవడంతో గొర్రెల మేపుకు బదులు వేసి కూలీ పనుల కోసం బెంగళూరు నగరానికి వలస వెళ్లిన సంఘటన చోటు చేసుకుంది. వ్యవసాయాన్ని నమ్ముకున్న కౌలు రైతు వర్షం రాకపోతే పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక చేసిన అప్పులు తీర్చలేక కుటుంబాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్న సంఘటనలో గరుడాపురం గంగాధరత్వం అద్దం పడుతోంది. ఇక కౌలు తీసుకున్న 10 ఎకరాల పొలంలో 1,50,000 వేయం చేసి వేరుశనగ పంట సాగు చేసి వర్షం రాక పంట ఎండిపోతూ తీవ్ర మనస్తత్వానికి గురైన కౌలు రైతు పొలంలోని వేరుశనగ పంటను గొర్రెల మీకు వదిలేసి కూలి పనుల కోసం అప్పుల బాధ నుండి తప్పించుకునేందుకు బెంగళూరు నగరానికి వలస వెళ్లినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇలాంటి కౌలు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఓన్లీ మీరు అంటే దీంట్లో కూలిగానా మీరు దీంట్లో మాలో 20 ముప్పై దాంతో పాటు అట్లే ఇంకా ఇంట్లో ఉంటే కలిసిందని ఇంకా అట్లా అయిపోయింది చీకలు ఇస్తారా పెళ్ళు కలిసి మీ ఊర్లో పనులు లేవు ఆయన ఉండేకేమో ఆయన కూడా మీ పిల్లపని చూటికి అలవాటు పడిందా నా ఇంటి పెట్టి నేను మాగాని అది చేసి ఏం కాలో లాస్ వచ్చా అందుకని ఆలోచించాను వాళ్ళకి 9 గొర్రెలు ఉన్నాయా అన్నదమ్ములు బాగా పోలా భవిష్యత్తు మ్యారేజ్ ఎవరు ఉన్నారు సరే మీరు మేపుకుంటూ పోతారు కదా మన దగ్గర చిరుతపూలు ఎలా వస్తాయి చిరుతపూలు మొన్న 2 ఎంత ఎన్ని ఎంత ఎంత చేస్తుంటాయి ఒకటి గొర్రె ముసలాయితే అయితే పాప 15,000 అన్న గొర్రె ఇట్లుండే నా పాప ఇట్లా ఇట్లుండే పిల్లని చూసుకెళ్ళేదని బయట కట్టేసిందే ఇక్కపోయింది కొన్నాడు మళ్ళీ ఆ పిల్లని మేక మాకు తినేసా మొన్న వాళ్ళు ఆ ఊరు వాళ్ళు కొండలకి ఎట్లా పోయిందా అంత మొత్తం చిరుతలే రోజు బాగుందనా ఎట్లా అంటే